నమస్కారం, వార్తలకు స్వాగతం. నా పేరు రవి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 14వ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె, నేటి హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి. పురపాలక సంఘాల పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ పురపాలక శాఖ డైరెక్టర్. ఇన్నోవేషన్ ఇండెక్స్లో తెలంగాణకు 4వ ర్యాంక్, 5 అంశాల ఆధారంగా జాబితా రూపొందించిన నీతి ఆయోగ్. రేపటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం, మహారాష్ట్ర, హర్యానాల్లో నేడు అగ్రనేతల పర్యటనలు. వివరాలు. మహారాష్ట, హర్యానాలో ఎన్నికల ప్రచారం రేపటితో ముగినుంది. దీంతో ఆయా పార్టీల ప్రముఖ నేతలంతా తుదిదశ ప్రచారాలు బాటపట్టారు. నేడు మహారాష్ట, హర్యానాలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నాయకుడు ఎంపీ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. హర్యానాలోని మోహనా, హాసర్ బహిరంగ సభల్లో ప్రధాని, మహారాష్టలోని అహేరి, రాజూరా, వాణి, కసర్కేడ్ ర్యాలీల్లో అమిత్ షా, హర్యానాలోని మహేంద్రగఢ్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించనున్నారు. 288 స్థానాలున్న మహారాష్ట, 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి ఈ నెల 21వ తేదీన పోలింగ్ జరగనుంది. 24వ తేదీన ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. మహారాష్ట, హర్యానాల్లో మరో 3 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ప్రచారానికి మరో రోజు గడువు ముగియనుండటంతో ప్రధాన పార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటన జరుపుతున్నారు. బీజేపీ తరఫున కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్యానాలోని ఇజ్జర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత 5 ఏళ్లలో కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా వివరించారు. इन्होंने पहलवानी के क्षेत्र में, शक्ति के क्षेत्र, प्रदर्शन के क्षेत्र में भी कामयाबी हासिल की है. और योग्यता, प्रतिभा और क्षमता का जहां तक सवाल है, यूनियन पब्लिक सर्विस कमीशन की परीक्षाओं को भी उत्तीर्ण करना यह कोई साधारण बात नहीं होती है. इसमें भी उन्होंने कामयाबी हासिल की है. इसका मतलब कि यहां की मिट्टी में, निश्चित रूप से यहां की मिट्टी और पानी में कुछ न कुछ करिश्मा है जो ऐसे लोगों को पैदा करने का काम करती है. और आज यदि मैं आपसे भारतीय जनता पार्टी के लिए वोट मांगने आया हूं, तो मैं बराबर अपने राजनीतिक जीवन में कोशिश यह की है कि जनता की आंखों में धूल झोंक कर उनका समर्थन हासिल न किया जाए, बल्कि जनता की. ఆర్టీసీ సమ్మె విషయంలో అటు కార్మిక సంఘాలు, ఇటు ప్రభుత్వం అదే పట్టు కొనసాగిస్తున్నాయి. కార్మికులు రోజు రోజుకు ఆందోళన కార్యక్రమాలతో సమ్మెను ఉధృతం చేస్తుండగా, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించే విషయంలో ప్రభుత్వం మరింత శ్రద్ద పెడుతోంది. బస్సుల సంఖ్యను క్రమంగా పెంచుతోంది. సమ్మె నేటికి 14వ రోజుకు చేరుకోగా ఆర్టీసీ కార్మికులకు ఇతర వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. మరోవైపు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వామపక్షాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ద్విచక్ర వాహన ప్రదర్శన చేపట్టిన నేతలు కార్మికుల్ని హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన భవన్ వద్ద అరెస్టు చేశారు. తెలంగాణ జనసమితి అధ్యకుడు కోదండరాం ర్యాలీని ప్రారంభించగా ఈ ప్రదర్శనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయినప్పటికీ వామపక్ష శ్రేణులు, ఆర్టీసీ కార్మికులు వాహనాలతో ముందుకు కదిలారు. మార్గ మధ్యలో అడ్డగించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. అశ్వత్థామరెడ్డితో సహా వామపక్ష నేతలు మహిళను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు ఈ నెల 19 నాటి బంద్కు రాష్ట మోటార్ ట్రాన్స్పోర్టుల జేఏసీ, ఆటో డ్రైవర్ల యూనియన్ మద్దతు ప్రకటించాయి. ఇక సమ్మె నేపథ్యంలో పకడ్బందీగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం వినిపించాల్సిన వాదనల గురించి సీఎం చర్చించారు. గవర్నర్ తమిళసై సైతం ఆర్టీసీ సమ్మెపై రాజ్భవన్లో సమీక్షించారు. ప్రజలు ఏమాత్రం ఇబ్బంది పడకుండా చూడాలని ఆమె సూచించారు. సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులకు పలు సూచనలిచ్చారు. నీతి ఆయోగ్ రూపొందించిన ఇన్నోవేషన్ ఇండెక్స్ 2019లో తెలంగాణ 4వ, ఆంధ్రప్రదేశ్ 10వ ర్యాంకులో నిలిచాయి. ప్రభుత్వాల ముందున్న సవాళ్లను అధిగమించి ఆర్థిక వృద్దిని సాధించడానికి ఏ ప్రభుత్వం ఎలాంటి వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తోందన్న అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని దీన్ని రూపొందించారు. మానవ వనరులు, పెట్టుబడులు, కార్మికుల నైపుణ్యం, వాణిజ్య అనుకూల పరిస్థితులు, సురక్షిత, న్యాయబద్దమైన వాతావరణం వంటి 5 అంశాల ఆధారంగా ఈ ర్యాంకుల జాబితాను నీతి ఆయోగ్ రూపొందించింది. ఈ జాబితాలో కర్ణాటక దేశంలో మొదటి స్థానంలో నిలిచింది.
టాప్ 10 లో తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, హర్యానా, కేరళ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి. ఈశాన్య రాష్ట్రాల్లో సిక్కిం, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీ తొలి స్థానాలను చేజిక్కించుకున్నాయి. రాష్టంలో పురపాలక సంఘాల పరిధిలో ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్ విక్రయాలు వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని పురపాలక శాఖ ఆదేశించింది. ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ నియంత్రణకు తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలను నిర్దేశించింది. ఇళ్లలో తడి పొడి చెత్తను విధిగా వేరు చేయాలని సూచించింది. అలా చేయని వారిపై యూజర్ ఛార్జీల్లో 3 రెట్లు జరిమానా విధించాలని స్పష్టం చేసింది. ప్లాస్టిక్ నియంత్రణ అమలుకు ప్రతి పురపాలక సంఘం పరిధిలో ప్రత్యేకంగా టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ మేరకు పురపాలక శాఖ డైరెక్టర్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణంగా సెప్టెంబర్ నెలాఖరు నాటికి వర్షాకాలం పూర్తయి అక్టోబర్ మొదటి నుండి చలికాలం ప్రారంభమవ్వాలి. ఈ పాటికి నైరుతి ఋతుపవనాలు వెనుదిరగాలి. కానీ ఏడాది అక్టోబర్ 3వ వారం గడుస్తున్నా ఇంకా వర్షాలు కొనసాగుతున్నాయి. 2015 మినహా గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి తలెత్తుతోంది. దీంతో ఈ మార్పులపై భారత వాతావరణ శాఖ అధ్యయనం చేపట్టింది. వాతావరణంలో నెలకొన్న ఈ మార్పులపై నివేదిక రూపొందిస్తామని, దానికి అనుగుణంగా వర్షాకాలం వ్యవధిని గుర్తిస్తామని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. అవసరం అనుకుంటే వచ్చే ఏడాది నుండే వాటిని అమల్లోకి తెస్తామని చెప్పారు. ఈసారి రాష్టంలో నైరుతి ఋతుపవనాల ప్రభావం 2 నెలలు ఆలస్యంగా ప్రారంభమైంది. అయినప్పటికీ ఆశించిన ఫలితాన్ని ఇచ్చింది. భారీగా వర్షాలు కురిశాయి. గతానికి భిన్నంగా ఈ ఏడాది చాలా ఆలస్యంగా నైరుతి ఉపసంహరణ జరిగింది. 1961 అక్టోబర్ 1న, తర్వాత 2007 సెప్టెంబర్ 30న నైరుతి ఉపసంహరణ జరిగినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం నైరుతి సీజన్ జూన్ 1న ప్రారంభమై సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. కానీ ఈ ఏడాది జూన్ 8న కేరళలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయి. తొలి 30 రోజులు పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక జూలై చివరిలో మన రాష్ట్రంలో ఋతుపవనాలు పుంజుకున్నాయి. అక్టోబర్ 16కి నిష్క్రమించాయి. ఈశాన్య ఋతుపవనాలు ఈ ఏడాది సకాలంలో విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గత 5 ఏళ్లలో ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్ 27లోపు ప్రవేశించలేదు. ఈ ఏడాది మాత్రం 16 నాటికే ప్రవేశించాయి. డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగుతాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడంతో పాటు కరీంనగర్ జిల్లాలోని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది ముంజంపల్లి గ్రామం. ఇటీవల కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. తాజాగా వాటికి మరికొన్ని అంశాలను జోడించి తుది ర్యాంకులు ప్రకటించనున్న నేపథ్యంలో అధికారులు మరిన్ని చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్న ముంజంపల్లి గ్రామంపై దూరదర్శన్ ప్రతినిధి హనుమండ్ల సంపత్ కుమార్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ముంజంపల్లి గ్రామం జిల్లాలోని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది. స్థానికులంతా గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్లో భాగంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచటమే కాక వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. బహిరంగ మల విసర్జన్ను పూర్తిగా నియంత్రించడంతో పాటు కట్టుకున్న మరుగుదొడ్లను వాడుకునేలా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీలో తరచూ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ గ్రామాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. అలాగే గ్రామంలో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించడంతో పాటు అమలు చేయడంలో కూడా విజయం సాధించారు ముంజంపల్లి గ్రామస్తులు. గ్రామంలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ను ఏర్పాటు చేసి సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. మా గ్రామంలో ప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డి కంపల్సరీ నిర్మించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికే 95% మా దగ్గర మరుగుదొడ్లు ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత, ఆ ఇంకుడు గుంత వల్ల సుత మనకేంటంటే మనకు మన పరిసరాలు శుభ్రంగా ఉంటాయి, మన ఇంటి పరిసర శుభ్రంగా ఉంటుంది. మనకేంటంటే గ్రౌండ్ వాటర్ సుతా ఇంకుడు గుంత ద్వారా మన బావిలో బోర్ బావిలో సుతా నీళ్లు ఎక్కడ ఎప్పటికప్పుడు మనకు పెరుగుతూ ఉంటుంది కాబట్టి గ్రౌండ్ వాటర్ సుతా పెరుగుతుంది కాబట్టి ఇంకుడు గుంత సుతా కంపల్సరీ అవసరం అని చెప్పి మా ప్రజలకు మేము ఎడ్యుకేట్ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ అధికారి కవిత, సర్పంచ్ గోపాల్ రెడ్లు, గ్రామస్తులు, ఇతర అధికారుల సహకారంతో ప్రతి శుక్రవారం గ్రామంలో శ్రమదానం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి నిర్దేశిత ప్రదేశంలో వేసి స్క్రాప్ డీలర్లకు అమ్మివేయాలని తీర్మానం చేసుకున్నారు. గ్రామంలోని మొత్తం మురికినీటి కాలువలను పరిశుభ్రం చేయించడం జరిగింది. అదేవిధంగా మనం వేస్తే మన ఇంటిలో ప్రతి ఇంటిలో ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లు, చెత్త ఇలాంటి ప్లాస్టిక్ సంబంధించిన ఎలాంటి పదార్థం ఉన్నా గ్రామంలో 2 ప్లాస్టిక్ సేకరణ కేంద్రాలను
ఏర్పాటు చేయడం గ్రామ పంచాయతీ తరఫున ఏర్పాటు చేశారు. దానిలో అందరం ఎవరి గృహంలో అయినా ప్లాస్టిక్ గ్లాసులు బాటిల్ కానీ ఏవి ఉన్నా కానీ ఆ స్వచ్ఛ ప్లాస్టిక్ కేంద్రంలో వేయడానికి తీర్మానం చేయడం జరిగింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మేడ్చల్ జిల్లాలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డు పరిధిలోని ప్రాంతాల్లో మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్ ఎంవీ రెడ్డి, ఇతర అధికారులు పర్యటించారు. డంపింగ్ యార్డు వల్ల దోమలు, వ్యాధులు విజృంభించడంతో అవస్థలు పడుతున్నామని ఈ సందర్భంగా స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు మంత్రి వివరించారు. నగరంలోని చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డుకే తరలించకుండా వివిధ ప్రాంతాల్లో 4 యార్డులను ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డును ఉద్యానవనంగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దానికి తోడు ఇది మా కేటీఆర్ గారి దృష్టికి తీసుకపోతే కూడా ఇమీడియట్గా మొన్న 26 కోట్లు కూడా శాంక్షన్ చేసిండు. అవి కూడా టెండర్ అయ్యి ఇమీడియట్గా ప్రారంభోత్సవాలు చేస్తాం వర్కులు. దానికి తోడు మైనింగ్లో కూడా మా కలెక్టర్ గారు దీనికి జవహర్ నగర్కు స్పెషల్గా 2 కోట్ల రూపాయలు ఇచ్చిండు. ఆ 2 కోట్లు కూడా సండే నాడు శంకుస్థాపన చేస్తాం. దీనికి కాకుండా కూడా సెర్బియాలో జరుగుతున్న ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సదస్సులో పాకిస్తాన్ ప్రతినిధి బృందం కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడాన్ని కాంగ్రెస్ ఎంపీ, భారత పార్లమెంటరీ బృందం సభ్యుడు శశి థరూర్ తీవ్రంగా ఆక్షేపించారు. మాటల తోటాలతో ఆ దేశ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ జమ్మూ కాశ్మీర్లో లెక్కనేనన్ని దాడులకు కారణమవుతున్న దేశమా కాశ్మీర్ల హక్కుల గురించి మాట్లాడేది అంటూ విరుచుకుపడ్డారు. ఐరాసా నిషేధించిన ఆల్ ఖైదా జాబితాలోని వ్యక్తులకు ఈ ప్రపంచంలో ఏదైనా దేశం పింఛన్లు ఇచ్చి పోషిస్తుందంటే అది పాకిస్తాన్ మాత్రమేనని చెప్పారు. ఐరాసా గుర్తించిన 130 మంది ఉగ్రవాదులు, 25 ఉగ్రవాద సంస్థలు అక్కడ ఆశ్రయం పొందుతున్నాయని, అలాంటి దేశం కాశ్మీర్లో మానవ హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరం కాక మరేంటని తీవ్రంగా ఎండగట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ల ఉమ్మడి ప్రయోజనాల గురించి చర్చించాల్సిన వేదికను ఇంకెప్పుడూ ఇలా దుర్వినియోగం చేయకండని పాకిస్తాన్ ప్రతినిధి బృందానికి తరూర్ చురకలంటించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో పార్టీలకు అతీతంగా పార్లమెంటు సభ్యుల బృందం ఐపీయూలో పాల్గొంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్ విఫలమైనప్పటికీ ఆర్బిటర్ మాత్రం సమర్థవంతంగా పనిచేస్తోంది. తాజాగా చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన ప్రకాశవంతమైన ఫోటోలను ఆర్బిటర్ తీసింది. స్పెక్ట్రోమీటర్ను ఉపయోగించి చంద్రుడి ఉపరితలం మీద పడుతున్న సూర్యకాంతిలోని తారతమ్యాలను విశ్లేషించింది. తద్వారా చంద్రుడి ఉపరితలంపై నిక్షిప్తమైన మూలకాల స్థాయిని, అదేవిధంగా చంద్రుడి మూలస్థానం, పరిభ్రమానికి సంబంధించిన విషయాలను తెలుసుకునే వీలు కల్పించింది. ఈ క్రమంలో ఆర్బిటర్ తీసిన ఫోటోలను ఇస్రో తన ట్విట్టర్లో అకౌంట్లో షేర్ చేసింది. కాగా చంద్రుడు స్వయం ప్రకాశితుడు కాదన్న సంగతి తెలిసిందే. సూర్యకాంతి అర్థం మీద పడి ప్రతిబింబించినట్లుగా చంద్రుడి ఉపరితలంపై కాంతిపడి పరావర్తనం చెందడం ద్వారా చంద్రుడు మెరుస్తున్నట్లుగా కనిపిస్తాడు. అయితే చంద్రుడి ఉపరితలం అంతటా ఈ కాంతి ఒకే విధంగా పరివర్తనం చెందదు. చంద్రుడికి సంబంధించిన ఇలాంటి ఎన్నో విషయాలను కనుగొనేందుకు ఇస్రో పంపిన ఆర్బిటర్ ఉపయోగపడనుంది. ఆర్బిటర్ ద్వారా చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన పలు వివరాలు, ఇందుకు సంబంధించిన 3D మ్యాప్ల రూపకల్పన చేస్తున్నారు. ఇదేవిధంగా చంద్రుడి ఉపరితలంపై మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, కాల్షియం, టైటానియం, ఐరన్, సోడియం వంటి మూలకాల ఉనికిని గుర్తించేందుకు తోడ్పడటం వంటి మరెన్నో ప్రయోజనాలను ఆర్బిటర్ కలిగి ఉంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవడానికి ఉద్దేశించిన నూతన ఒప్పందంపై ఒక అంగీకారానికి వచ్చినట్లు బ్రిటన్, ఈయూ ప్రకటించాయి. ఈ కొత్త ఒప్పందం అద్భుతంగా ఉన్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఈయూ అధ్యకుడు జీన్ క్లాడ్ జంకర్ పేర్కొన్నారు. ఇది న్యాయంగా సమతూకంతో ఉందన్న జంకర్ దీన్ని ఆమోదించాల్సిందిగా ఈయూ సభ్యదేశాలను అభ్యర్థించారు. బెల్జియం రాజధాని బ్రసెల్లో ప్రస్తుతం ఈయూ సభ్యదేశాల సదస్సు జరుగుతోంది. బ్రెగ్జిట్ గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఈ ఒప్పందం కూడా శనివారం బ్రిటన్ పార్లమెంటు ముందు వస్తుంది. బోరిస్ జాన్సన్ కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వానికి హౌస్ ఆఫ్ కామన్స్ లో మద్దతిస్తున్న డెమోక్రాటిక్ యూనియనిస్ట్ పార్టీ ఇటీవలే బోరిస్ జాన్సన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పింది. 2017 ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకి మెజార్టీ వచ్చినప్పటికీ కొందరు ఎంపీల రాజీనామా, దాదాపు 20 ఎంపీల బహిష్కరణ నేపథ్యంలో ఆ పార్టీకి మెజార్టీ తగ్గి ప్రస్తుతం డీపీపీ పద్దతిపై ఆధారపడింది. ప్రస్తుత ఒప్పందం, గతంలో బ్రిటన్ మాజీ ప్రధాని థెరిసా మే హయాంలో రూపొందించిన ఒప్పందం దాదాపు ఒకేలాగా ఉన్నాయి. అయితే బ్రెగ్జిట్ తర్వాత కూడా కొన్ని విషయాల్లో ఈయూ నిబంధనలు కొనసాగుతున్నాయన్న మునుపటి నిబంధన తాజా ఒప్పందంలో లేదు. ఇప్పుడు సంక్షిప్త వార్తల సమాహారం, ర్యాపిడ్ న్యూస్ చూద్దాం.
విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది ఖాళీలన్నింటినీ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వీసీఎల్ను ఆదేశించారు. రూసా నిధులు మురిగిపోకుండా 2020 మార్చిలోపు వినియోగించుకోవాలన్నారు. ఇప్పటి వరకు వర్సిటీలతో పాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మొత్తం 507 కోట్లు మంజూరయ్యాయి. మద్యం దుకాణాల దరఖాస్తుల ద్వారా ఖజానాకు ఈసారి 234% అధిక ఆదాయం లభించింది. అనూహ్య పోటీతో రాష్ట్ర వ్యాప్తంగా 2216 దుకాణాలకు 48401 దరఖాస్తు దాఖలయ్యాయి. మొత్తంగా 968 కోట్ల ఆదాయం సమకూరింది. జిల్లా కలెక్టర్ల సమక్షంలో లక్కీ డ్రా విధానంలో దుకాణాల లైసెన్సుదారులను నేడు ఎంపిక చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పారామెడికల్ కోర్సులో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మొదటి విడత నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్ కౌన్సిలింగ్ జరుగుతుందని తెలిపారు. అర్హులైన అభ్యర్థులందరూ కోర్సు కళాశాల వారిగా నిర్దేశించిన గడువులోగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. తెలుగు రాష్ట్రాలకు కొత్త ఐఏఎస్లను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 9 మంది, తెలంగాణకు 9 మందిని కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా 2019 బ్యాచ్ క్యాడర్కు చెందిన ఐఏఎస్లు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో గణనీయంగా పశు సంపద పెరిగిందని కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 535.78 మిలియన్ల పశు సంపద ఉందని తాజాగా కేంద్ర పశుసంవర్ధక శాఖ విడుదల చేసిన నివేదిక తేల్చింది. దక్షిణ మధ్య రైల్వే నూతన అదనపు జనరల్ మేనేజర్గా బీరేంద్ర బహదూర్ సింగ్ నియమితులయ్యారు. నైరుతి రైల్వే ఏజీఎంగా విధులు నిర్వహిస్తున్న ఆయన దక్షిణ మధ్య రైల్వేకు బదిలీ అయ్యారు. ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. కాలేజీలు, యూనివర్సిటీలో మొబైళ్ల ఫోన్ల వాడకాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిషేధించింది. కళాశాలల పని గంటల్లో ఈ నిషేధం అమల్లో ఉండనున్నట్లు పేర్కొంది. ఈ నిషేధం ఉపాధ్యాయ సిబ్బందికి కూడా వర్తించనున్నట్లు వెల్లడించింది. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. 14వ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె, నేటి హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి. పురపాలక సంఘాల పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ పురపాలక శాఖ డైరెక్టర్. ఇన్నోవేషన్ ఇండెక్స్లో తెలంగాణకు 4వ ర్యాంక్, 5 అంశాల ఆధారంగా జాబితా రూపొందించిన నీతి ఆయోగ్. రేపటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం, మహారాష్ట్ర, హర్యానాల్లో నేడు అగ్రనేతల పర్యటనలు.